పోలవరం ప్రాజెక్ట్ అండి. రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్రం పైసాతో సహా పెట్టుకొని అమలు చేయవలసినటువంటి ప్రాజెక్ట్. అది జీవనాడి. పోతే పోయింది రాష్ట్రం. కనీసం పోలవరం అన్న మిగులుతుంది. పోలవరాన్ని కేంద్రం కట్టిస్తుందని ఆశపడ్డాం. ఏమిటండి కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అంచనా ఎంతండి? 55,549 కోట్ల రూపాయలు ఉంటే ఇందులో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ 33,010 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ అంచనాలు ఆమోదించమని ఎన్నిసార్లు వేడుకున్నామండి మిమ్మల్ని? కేంద్ర ప్రభుత్వాన్ని ఆమోదించారా? ఎందుకు ఆమోదించలేదండి? రాష్ట్రం అంటే మీకు ప్రేమ ఉందా? రాష్ట్ర ప్రజలు అంటే మీకు గౌరవం ఉందా? లేదే. మీరు ఇంతవరకు వాటిని ఆమోదించడానికే వెనక ముందు ఆడుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు విభజన చట్టం ప్రకారం నిర్మించవలసిన బాధ్యత మీదే. కానీ ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఎందుకు సహాయం చేయలేకపోతున్నారు? అంతేకాదు, ప్రత్యేక హోదా మీరిచ్చిన హామీ కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, కేబినెట్లో ఆమోదం తెలిపారు. వచ్చిన కొత్త ప్రధానమంత్రిగా సంతకం పెడితే అయిపోతుంది. సంతకం దగ్గర బిగబట్టు కూర్చున్నారు. ఇవ్వమని అడిగాం. చంద్రబాబుని అడిగారు, అవసరం లేదన్నాడు. ప్యాకేజ్ అన్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, అద్భుతంగా పనిచేస్తున్న ప్యాకేజ్ అని చెప్పాడు. మేము చెప్పాం, కాదు ప్యాకేజ్ కాదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పాం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, మిమ్మల్ని అనేక సార్లు అడిగాం. మాట్లాడరే దాని గురించి మాత్రం తిరుపతి సభలో నడ్డా గారు మాట్లాడరు, ఆ పార్టీ అధ్యక్షులు మాట్లాడరు, ఆ పార్టీని ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం మాట్లాడరు. ఇవన్నీ మాట్లాడతారు. ఇక రెవెన్యూ లోటుకు వద్దాం. ఇవన్నీ చెప్పవలసినటువంటి బాధ్యత తిరుపతి ప్రజల ముందు మాకున్నది. భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. రెవెన్యూ లోటు విభజన చట్టం ప్రకారం మాకు తీరుస్తామన్నారే, మరి కార్డు అంచనా ప్రకారం 22,948.76 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉందని కాగు తేల్చిందే? తేలిస్తే ఎంత ఇచ్చారండి? 3,979.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా 18,969 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నదే. కేంద్ర ప్రభుత్వం ఇవ్వరే? ఎందుకు ఇవ్వరని నాకు అర్థం కాదు. మీరు ఇవాళ వచ్చి తిరుపతిలో ఓటు అడుగుతారా? ఇవాళ వచ్చి మమ్మల్ని విమర్శిస్తారా? రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి సహాయం చేయకోకుండా మీరు ఇవాళ విభజన చట్టంలోని అమలు చేయకోకుండా ఇవాళ నాటకం ఆడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నప్పుడు మాకు బాధిస్తుందని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మౌలిక ప్రాజెక్టులు విభజన చట్టం ప్రకారం మౌలిక ప్రాజెక్టులు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మౌలిక ప్రాజెక్టులు కొన్ని ఇవ్వాలి. కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజుపట్నం పోర్టు లేదా రాయపట్నం పోర్టు కేంద్రం నిర్మించవాలి. వీటి గురించి ఏం మాట్లాడుతున్నారా అంటే వీటి గురించి మాట్లాడరు, మమ్మల్ని విమర్శ చేస్తారు, ఓట్లు వేయమంటారు, భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్ అంటారు, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే ఏదో చేస్తామంటారు. అసలు ఏమీ చేయకోకుండా మీరు భారతీయ జనతా పార్టీ గురించి ఓటు అడిగేటటువంటి హక్కు మీకు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఇంకా చూస్తే వెనుకబడి జిల్లాలు ఉన్నాయి, 7 జిల్లాలు. వాటికి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయల చొప్పున 7 ఏళ్లలో, ఇప్పటి వరకే జరిగిన విభజన జరిగిన తర్వాత 7 ఏళ్లలో 2,450 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది. ఎంత ఇచ్చారండి రాష్ట్ర ప్రభుత్వానికి? మీరు 1,050 కోట్ల రూపాయలు ఇచ్చి దులిపించుకున్నారు. అంతేకాదు, బుందేల్ఖండ్ కలహండి నమూనాతో నిధులు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. అక్కడ ఒక్కొక్క వ్యక్తికి 4,000 రూపాయలు, తలసరి 4,000 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ 400 రూపాయలు ఇచ్చారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, దిశా చట్టాన్ని మేము చేసి దీన్ని పంపించి 2019లో ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే ఇంతవరకే ఆమోదం తెలపలే పక్కన పెట్టి కూర్చున్నారు. ఏమిటి మీరు రాష్ట్రానికి చేస్తున్నది? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. మీరు ఎలా ఓటు అడుగుతారు తిరుపతిలో? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వచ్చి మా మీద ఏదో ఇసుకని అదేని ఇదని ఇసుక కూడా నేను చెప్తా. ఇసుక వ్యవహారంలో మేము తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మీరే అమ్మారు కదండి, వేలంపాటల ద్వారా ఇసుక అమ్మారు. ఇసుక అమ్మితే వేలంపాటల ద్వారా ఇసుక అమ్మి కొల్లగొట్టుకున్నారు దానిలో. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ ద్వారా, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మేము ఇవాళ చేస్తున్నాం తప్ప మేమేమి మరో రకంగా చేయటం లేదనేది కూడా ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇసుక విషయంలో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా
ప్రజలకు ఇసుక అందాలనేటువంటి దృక్పథంతో మేము పనిచేస్తున్నటువంటి విధానం ప్రజలందరికీ తెలుసు. దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం తప్ప మరొకటి కాదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఓటు అడిగే హక్కు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు హక్కు అడిగే ఓటును అడిగే హక్కు ఉన్నది. కారణం ఒక మంచి పరిపాలన, ఒక చక్కని పరిపాలన, చిత్తశుద్ధితో కూడుకున్న పరిపాలన అందించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అవినీతి రహితమైన పాలన చేస్తున్నాం తప్ప అవినీతి కోసం ప్రాకులాడే పరిస్థితిలో లేదు. అది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పనిచేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వారిని సపోర్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇసుకలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, బిల్షావులు పెట్టి దోచుకున్నారు, అనేక రకాలుగా దోచుకున్నారు. కానీ ఒక చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. అటు భారతీయ జనతా పార్టీ ఎన్ని అబద్ధాలు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు ఆడినా, ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రతిపక్షాలకి ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం. ఇంకా ఓకే నన్ను అడుగుతారా, మునిగిపోతున్నటువంటి ఒక నిమిషం 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయవేత్త తన మీద తాను రాళ్లు వేయించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమో మరి అది చెప్పాలా? నిజంగా రాళ్ళు మేము వేయాల్సిన కర్మ మాకేంటండి? ఈ తెలుగుదేశం మాకు ఏమైనా పోటీగా ఉందా ఇక్కడ? నిజం చెప్పండి బాబు, నాకు అర్థం కాదు. తిరుపతిలో, తిరుపతి నియోజకవర్గంలో, పార్లమెంటులో తెలుగుదేశానికి వైసీపీకి డి అంటే డి ఉందా చెప్పండి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన బలం ఏమన్నా పుంజుకున్నాడా? లేదే. ఎవ్రీబడి నో సీట్. మేమెందుకు తెలుగుదేశం మీద రాళ్ళు వేయాల్సిన కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? ఎవడో ఆకతాయి వేసి ఉండాలి, లేదా చంద్రబాబు నాయుడే పథకం ప్రకారం రాళ్లు వేయించుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లి అప్రతిష్ట పాలు చేయాలని ఒక కుట్ర. ఈ కుట్ర మీద కూడా విచారణ జరగాలి, వాస్తవాలు బయటకు రావాలి. చంద్రబాబు నాయుడు గారి నాటకానికి తెరబడాలి, రాష్ట్రంలో పార్టీకి తెరబడాలి, నాటకాలకు కూడా తెరబడాలి. ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. భూగాలము దాపరించినప్పుడు ఎవడేం చేస్తాడు చెప్పండి? ఎవడేం చేయలేడు. ఇలాంటి రాయి ఎంచుకోకుండానే ఏంచుకుని, రాయి పడుకోకుండానే పన్నెట్టుగా డ్రామా క్రియేట్ చేసి ఎంత అద్భుతమైన డ్రామా ఆడేవయ్యా నాయన. ఎన్టీ రామారావు గారిని మించిపోయిన డ్రామా ఆడేవే. ఆకాశం ఇంకా చూస్తా రా చూసుకుందాం రౌడీలాగా. ఏం చూసుకునేది నాకు అర్థం కాల. కుట్ర చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు రా చూసుకునేదాకా ఉంటారా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో. ఇది ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇంకా ఎవరు అడుగుతున్నారమ్మా? మేము అడుగుతుంది ఏంటంటే, రాయలసీమ ప్రాజెక్టులు ఎలా చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అసలు మీరేం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు గురించి? మీరు ఎందుకు మీరు ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అంచనాలని? దానికి సమాధానం చెప్పమంటే మమ్మల్ని అడుగుతారు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం చేయవలసింది ఏంటి? ప్రత్యేక ప్యాకేజీ గురించే చెప్తున్నారు తప్ప, చెప్పారు తప్ప ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పలేదు. నేను ఇందాక చదివిన అన్నింటినీ కూడా ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? దానికి సమాధానం చెప్పమంటున్నా. నాకు చెప్పాల్సిన అవసరంలా? ఎలక్షన్లో చెప్పండి. నిన్న నడ్డా గారిని తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టించారు కదా, చెప్పండి. దానిలో అది చెప్పరు, మా మీద బురదొల్లుతారు. ఇది సరైనటువంటి విధానం కాదు, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా. ఓకే అవును. అవును ఆరోపణ, ఆరోపణ వాస్తవం కావచ్చు. వాటిదే ఏమి, నేనేమంటాను, దశల వారీగా మద్యాన్ని నిషేధించే క్రమంలో మేము ఉన్నామా లేవా? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అది వాస్తవాలు కావు, అవి వాస్తవాలు కావు. మేము ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో దశల వారీగా మద్యాన్ని నిషేధించే క్రమంలో మేము ఉన్నామా లేమా? నెంబర్ వన్, బెల్ట్ షాపు తీసామా లేదా? లిక్కర్ వాడకాన్ని తగ్గించామా లేదా? ఇంతకుముందు ఎంత లిక్కర్, ఇవాళ ఎంత లిక్కర్ అమ్మితే? ఇందాక నేను చెప్పాను కదా, 35,000 కేసులు నుంచి 21,000 కేసులు తగ్గించాం. బెల్ట్ షాప్ గవర్నమెంటే అమ్ముతుంది ఇవాళ మద్యాన్ని,
ప్రైవేట్ కాదు వేలం పెట్టామంటలేదు గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ సీఎం గారు చెప్తే కట్ చేసేదో బారేస్తున్నారు షాపుల్ని ప్రాక్టికల్గా జరుగుతున్నది ఇది ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నప్పుడు అనేక వనరులను సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో అనేకం చేస్తాం తప్ప మా పాలసీలను డీవియేట్ కాము దానికోసం మేము మధ్యాహ్నం ఎక్కువ అమ్మటం లేదే అమ్మించడం లేదే దీనిలో మేమేదో గాయ చేస్తున్నామని చెబుతారు ఆళ్ళు గాయ చేశారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు జాయింట్ గాయ ఇసుకలో గాయ చేశారు మధ్యంలో గాయ చేశారు అన్నీ గాయ చేశారు మేము అలా కాజేసే పరిస్థితుల్లో లేము మీకు తెలుసు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ఉంటున్నారు ఇది ఈ 21 మాసాల పరిపాలనలో ప్రజలకు అందరికీ అర్థమైపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదేదో గందరగోళాలు చేసి తన పార్టీ నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నాడు ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పక్షం ఈ రాష్ట్రంలో మిగిలేది కాదు